ఈ సమావేశంలో భాగంగా వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. సిఎస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నత అధికారులు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి ఏం చేయాలి అనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ను కలిసిన ఇదివరకే రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు ధరణి ద్వారా వ్యాపారేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు అంతా సిద్ధంగా ఉందని మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా అన్నారు. రైట్ మరికాసేపట్లో కేసీఆర్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. లైవ్ లో రాములు, గుడ్ మార్నింగ్ మానస. కాసేపట్లో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సంబంధించిన ఐఆర్ ఆఫీషియల్స్ తో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా గత రెండు నెలలుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఈ ధరణి పోర్టల్ వెబ్సైట్ ఓపెనింగ్ ఇదంతా నేపథ్యంలో ఇప్పటికే ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రెండు నెలలుగా ఆగిపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి పనిచేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా వ్యవసాయ మరియు వ్యవసాయేతర సంబంధించిన భూముల క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆర్థిక పరిస్థితి మందకొండింది. తర్వాత రిజిస్ట్రేషన్ల పనితీరు కూడా జరగకపోవడంతో కూడా కొంత ఇబ్బంది అయింది. అయితే ధరణి పోర్టల్ పనితీరు, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, తర్వాత దాంట్లో అమలు పెట్టాలు, అమల్లో ఉన్న జాప్యం ఏంటి, రెండు నెలలుగా మనం రిజిస్ట్రేషన్ల సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇప్పటికే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వ్యవస్థను కూడా ఏం చేయాలి దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే సమీక్ష సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సంబంధించిన కమిషనర్లు, తర్వాత కార్యదర్శులు కూడా ప్రారంభ సమావేశానికి వస్తారు. అయితే రెండు నెలలుగా రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఆగిపోయినాయో దానివల్ల ఆర్థిక వ్యవస్థ, శివారు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా సమయం పూర్తిగా మందకొడిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. మొన్న మూడుచింతలపల్లి, మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గత నెల 29వ తేదీన ధరణి పోర్టల్ వెబ్సైట్ ఏదైతే ప్రారంభించిందో అప్పటి నుంచి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అంతకంటే ముందే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో భారీ స్థాయిలో దాదాపు 700 మందికి అధికారులకి, కింది స్థాయి అధికారులకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా కేవలం వ్యవసాయ సంబంధించిన భూముల విక్రయాలు నడుస్తూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నాయి, కానీ వ్యవసాయేతర భూముల విక్రయాలు కానీ క్రయ విక్రయాలు కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ దీనిపైనే చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లోనైనా కనీసం ఈ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయా లేదా అసలు ఏందనేది కూడా కొంత ఉత్కంఠ రాష్ట్రం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభించడం కోసం ఇప్పటికే సీఎం తర్వాత రెవెన్యూ అధికారులు చేపట్టే ధరణి పోర్టల్ వెబ్సైట్ యొక్క పనితీరును కూడా సమీక్షించి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు చర్చిస్తారు మనసా. రైట్ రాములు.